నమస్తే, వెల్కమ్ టు ఐట్రిన్. మనతో పాటున్నారు ప్రముఖ ఇఎన్టి న్యూరో ఆటోలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధు గారు. ఈరోజు వారితో మాట్లాడి, వినికిడి లోపం చాలా మందికి రెండు చెవులు వినపడడు అనేసి చెప్తూ ఉంటారు, బట్ కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ ఒక్క చెవి మాత్రమే వినపడట్లేదు అనేసి అంటున్నారు. అలా ఎందుకు జరుగుతుంది, దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీరు చూసే ఉంటారు కేసెస్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒక్క ఇయర్ వినపడట్లేదు అన్న కేసెస్ బాగా ఎక్కువయ్యాయి అనేసి తెలిసింది, ఎందుకంటారు అట్లా? సో బేసిక్గా మనం చూసినట్టుగా అయితే వినికిడి లోపం అనేది బ్రాడ్గా చూసుకున్నట్టయితే రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఏదన్నా నరంలో ప్రాబ్లం ఉన్నప్పుడు, రెండవది ఏదన్నా కండక్షన్ పాత్వేలో డిఫెక్ట్ ఉన్నప్పుడు. అంటే నేను మీకు క్విక్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన చెవి అండి. సో చూసినట్టుగా అయితే మీరు ఏదన్నా శబ్దం వినాలంటే మీకు ఏదన్నా సౌండ్ ఇలా పాస్ అయ్యి ఇది ఎక్స్టర్నల్ ఇయర్ అంటాం. ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న టింపానిక్ మెంబ్రేన్ అనేది వైబ్రేట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఎముకలు, ఒక మూడు ఎముకలు ఉంటాయి, మాలియస్ ఇన్కస్ టేపిస్ అని, ఇది మాలియస్ ఇన్కస్ టేపిస్ అండి. సో ఈ మూడు బొనికలు ఒక కోఆర్డినేషన్లో మూవ్ అయ్యి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ లోపల ఉన్న ఫ్లూయిడ్ వైబ్రేట్ అయ్యి ఈ ఫ్లూయిడ్ చేంజెస్ వల్ల ఈ నరానికి సిగ్నల్ వెళ్ళి ఇక్కడ నుంచి మన బ్రెయిన్కి వెళ్తుంది. సో కండక్టివ్ అంటే ఈ పాత్వేలో, అంటే ఒకవేళ ఇక్కడ ఏదైనా వ్యాక్స్ లేదా ఫారెన్ బాడీ ఉన్నా, ఈ మెంబ్రెయిన్లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా, ఈ ఎముకల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే దీంట్ లోపల అంటే ఇన్నర్ ఇయర్ లోపల ఏదైనా ప్రెషర్ చేంజెస్ ఉన్నా, ఈ పాత్వేలో ఏ ప్రాబ్లం ఉన్నా మీకు వినికిడిలో లోపం ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అండి. అంటే తరచుగా జలుబు చేసే వాళ్ళకి చెవులో ఉంచి నీళ్లు రావడం ఇదంతా చాలా మంది వినే ఉంటారు. సో అది ఎందుకు అంటే మన ముక్కుకి చెవుకి కనెక్షన్ ఉంటుందండి. సో ఫ్రీక్వెంట్గా ఎవరికైతే జలుబు ముక్కు ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఇక్కడ అక్యూములేట్ అయ్యి అండ్ ఇక్కడ హోల్ ఫామ్ అయిపోయి ఫ్లూయిడ్ ఇలా బయటికి డ్రెయిన్ అవుతుంది. దీన్ని మనము సిఎస్ఓఎం అంటాం, క్రానిక్ సెపరేటివ్ ఓటైటిస్ మీడియా. సో ఇది చిన్నపిల్లల్లో చాలా కామన్ అండి. అండ్ కొంతమందికి పెద్దగా అవుతున్న కొద్ది కూడా ఈ హోల్ పర్మనెంట్ హోల్ కనుక అయిపోయినట్టు అయితే వాళ్ళకి జలుబు చేసినప్పుడల్లా చెవులోంచి నీరు వస్తుంది. సో ఇలాంటి వాళ్ళలో ఇలా ఒక హోల్ ఫామ్ అయినప్పుడు వినికిడి అనేది తక్కువ అవుతుంది. అండ్ యూజువలీ ఇది ఒక చెవులో అవుతుంది. కొంతమందికి అయితే మరీ ఎక్కువ ముక్కులో బ్లాక్ ఉన్నప్పుడు రెండు సైడ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కాక ఈ బోన్స్లో కొన్ని ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల డిఫెక్టివ్ ఫార్మేషన్ ఉంటుంది. అంటే స్టేపిస్ అనేది, ఫుట్ ప్లేట్ అనేది ఆ ఫార్మేషనే పెద్దగా అవుతున్న కొద్దీ ఒకలాంటి డిఫార్మిటీ స్పాంజ్ షేప్లో అయిపోతుంది. అంటే గట్టిగా ఉండాల్సిన ఎముక సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా అయిపోతుంది, దాన్ని ఆటోస్క్లెరోసిస్ అని అంటాం అండి. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే చిన్న స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తుపట్టినట్టుగా అయితే జస్ట్ ఒక చిన్న దాంట్లో హోల్ చేసి ఒక ప్రాస్థెటిక్ పెడితే సరిపోతుంది, లేదు అది కాంప్లికేటెడ్ అయిపోయిందంటే కింద ప్లేట్ మొత్తం రిప్లేస్ చేయాల్సి వస్తుంది. సో స్టెపిడోటమీ ఆర్ స్టెపిడెక్టమీ సర్జరీ కావాల్సి ఉంటుంది దీనికి. సో ఇది కాక జస్ట్ కొన్నిసార్లు దీంట్లో హోల్ ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది, ఫ్రీక్వెంట్ కోల్డ్ అవ్వడం వల్ల. ఇదంతా బాగుండి ఓన్లీ హోల్ ఉందంటే సింపుల్గా టింపానోప్లాస్టీ అండ్ సర్జరీ చేస్తే సరిపోతుంది. సో ఈ పాత్వేలో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఒకవేళ కండక్టివ్ కాంపోనెంట్ అయితే సర్జరీ ఇస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుందండి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే సడన్గా కొంతమందికి ఏదైనా చెవికి దెబ్బ తగులుతుంది. మోస్ట్ కామన్ మేము ఏం చూస్తామంటే స్లాప్ ఇంజరీ, అంటే ఎవరైనా గొడవల్లో సడన్ గా చెంప పైన కొడతారు. సో ఇలా చెంప పైన కొట్టినప్పుడు ఇక్కడ ఈ కర్ణబేరిలో రంధ్రం ఫామ్ అవ్వడం అనేది చాలా కామన్ అండి. దీన్ని ట్రామాటిక్ సిపి అంటారు. ఇలా చేసినప్పుడు ఆ చెవులో వినికిడి కూడా వాళ్ళకి తక్కువ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళలో కూడా జస్ట్ ఫస్ట్ ఏంటంటే బేసిక్ మెడికల్ మేనేజ్మెంట్ తో ట్రై చేస్తే, ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ రంధ్రం అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. లేదు టైంకి గనక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది పర్మనెంట్ హోల్ అయిపోతుంది. అండ్ కొంచెం డిలే చేస్తే పర్మనెంట్ హోల్ అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా సర్జరీ చేసి క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అండ్ ఈ ఆటోస్క్లెరోసిస్ కూడా ఏదైతే బోన్ డిఫెక్ట్ అని చెప్పానో అది కొంతమందికి 20 to 40 ఇయర్స్ అప్పుడు తెలుస్తుంది. 30-40 ఇయర్స్కి లేదా కొంతమంది 20 ఇయర్స్కి కూడా అది పెరుగుతూ చాలా ఎక్కువ హియరింగ్ లాస్ అయిపోతుంది. సో కొంతమందికి ఇది సింగిల్ ఇయర్లో అవుతుంది, కొంతమందికి రెండు చెవుల్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాము బట్ మేల్స్లో కూడా చూస్తాము. సో
హియరింగ్ లాస్ అనేది స్టార్ట్ అవుతే అది ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండి. సో ఇవన్నీ నేను చెప్పింది కండక్టివ్ పాత్వేలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో ఇది కాక మనకు బోన్ కండక్షన్ అని కూడా ఉంటుందండి. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న బోన్ వైబ్రేట్ అయ్యి ఆ నాయిస్ సౌండ్ అనేది ఈ నరానికి వెళ్ళి మన బ్రెయిన్కి వెళ్తుంది. సో ఈ నరంలో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి అప్పుడు దీన్ని రిపేర్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఓకే, సర్జరీ కూడా సాధ్యం కదా? సో ఏంటంటే ఒక్క ఆప్షన్, నరంలో ప్రాబ్లమ్ ఎస్పెషలీ చిన్న పిల్లలప్పుడే, కొంతమందికి చిన్నప్పటి నుంచే వినపడదు. సో అంటే పుట్టుకతోనే తక్కువ వినికిడి ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక 6 మంత్స్ వరకు కొంచెం విన్నట్టు చేస్తారు, కానీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అర్థమవుతుంది వాళ్ళు ఏం వినట్లేదు అని చెప్పి. సో వీళ్ళలో యూజువలీ నరం ప్రాబ్లం ఉంటుందండి, కాక్లియర్ డిఫెక్ట్స్ అంటాం వీటిని. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్ అన్న సర్జరీ, అంటే ఇంతకుముందు లేట్గా చేసేవారు కానీ ఇప్పుడు 1.5 ఇయర్కే కాక్లియర్ ఇంప్లాంట్స్ అనే సర్జరీస్ చేస్తున్నారు. ఓకే, సో వీళ్ళకి ఎంత తొందరగా ఇంప్లాంట్ పెడితే అంత తొందరగా మళ్ళీ వీళ్ళు వినే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు చాలా మంది చిన్నప్పుడు వినుంటారు వీళ్ళు పుట్టుకతో చూడు వీళ్ళకి ఇంకేం చేయలేము, ఇలాంటి వాళ్ళు గనక తొందరగా డయాగ్నోస్ అవుతాయి. ఇప్పుడు 1.5 ఇయర్ లోపు వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ కనుక మనం పెట్టినట్టు అవుతే వీళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్ లాగా ఉంటారు. అంటే ఇంప్లాంట్ పెట్టగానే వినికిడి రాదండి, ఇంప్లాంట్ పెట్టిన తర్వాత వాళ్ళకి స్పీచ్ థెరపీ ట్రైనింగ్ గా మెషిన్ ఆన్ చేసి అదంతా ఉంటుంది. సో కంటిన్యూస్ ప్రాసెసే, కాకపోతే ఎంత యంగ్గా చేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఒక 6-7 ఇయర్స్ వచ్చాక వాళ్ళకి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇవన్నీ మళ్ళీ డెవలప్ అవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ కాక్లియర్ ఇంప్లాంట్ ఇస్ ఎక్సలెంట్ సొల్యూషన్ అండి. లైఫ్ టైం ఎంత ఉంటుంది మేడం కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది, దాని లైఫ్ టైం ఏమన్నా ఉంటుందా? అలా లేదండి, ఒకసారి కాక్లియర్లో ఇంప్లాంట్ పెట్టిస్తే యూజువల్లీ ఇట్ ఇస్ ఫర్ ఎవర్. అండ్ కొంతమందికి సడన్ గా ఇదే నరంలో సడన్ హియరింగ్ లాస్ అని అవుతుందండి. అంటే అప్పుడు ఒక 30 ఇయర్స్ వాళ్ళకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు యూజువలీ ఏంటంటే వైరస్ మన ముక్కు ద్వారా ఇలా ఎంటర్ అయ్యి డైరెక్ట్గా నరం అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా అటాక్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఎన్ని మందులు వాడినా అది సెట్ అవ్వదు. ప్లస్ ఏంటంటే ఒక విండో పీరియడ్ అని ఉంటుందండి, అంటే ఈ వైరస్ అటాక్ అయినా ఒక 1 వీక్ లోపు, 3 డేస్ టు 30 డేస్ లోపు కనుక మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ మీ వినికిడి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్, అంటే డైరెక్ట్ షోలో కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చే పద్ధతి ఉందన్నమాట, కంప్లీట్ రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఒక పీరియడ్ దాటింది, అంటే ఒక 3 మంత్స్ దాటింది అనుకోండి, అప్పుడు మెడిసిన్స్తో సెట్ అవ్వడం కష్టం. అదే ఒక 1 ఇయర్ అలా దాటింది అనుకోండి, ఒకసారి నరం పాడైందంటే మీరు ఎన్ని మందులు వాడినా ఏం చేసినా అది మళ్ళీ రాదు. యూజువలీ హియరింగ్ ఎయిడ్ ఒకటే దారి, లేదు అది మరీ కాంప్లికేటెడ్గా ఉంది అంటే కాక్లియర్ ఇంప్లాంట్కి వెళ్తారు. బట్ అది చాలా కాస్ట్లీ సర్జరీ కాబట్టి చాలా మంది చేసుకోరు, ఎస్పెషలీ సడన్ హియరింగ్ లాస్ ఉన్న కేసెస్లో. సో ఇలా సడన్గా వచ్చేవేంటి, చిన్నప్పటి నుంచి వచ్చేవేంటి, అసలు బోన్లో ప్రాబ్లం కండక్షన్ పాత్వేలో ప్రాబ్లమా లేకపోతే నర్వ్లో ప్రాబ్లమా, వీటిని బట్టి హియరింగ్ లాస్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. సో కొంతమంది నాకు హియరింగ్ లాస్ అవుతుంది అన్నది కూడా కొంతమంది గుర్తించలేకపోతారు. కరెక్ట్, అంటే ఏమవుతుందంటే ఒక్క ఇయర్ కొంచెం పనిచేయకపోయినా వేరే ఇయర్ పనిచేసినప్పుడు వీళ్ళకి పెద్దగా అర్థం కాదు. కాకపోతే ఈ మధ్య హెడ్ ఫోన్స్ బ్లూటూత్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల అవేర్నెస్ ఎక్కువ అయ్యి వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెం డిఫరెన్స్ ఉన్నా తెలిసిపోతుంది. అండ్ ఎంతైనా ఒక సైడ్ వినిపించినప్పుడు ఇటు సైడ్, సపోజ్ రైట్ సైడ్లో ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, రైట్ సైడ్ వచ్చి ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు తక్కువ వినిపిస్తుంది, అదే లెఫ్ట్ సైడ్లో మాట్లాడితే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో ఇలా కూడా చాలా మందికి ఏదో ప్రాబ్లం ఉందని వస్తారు. కొన్నిసార్లు చిన్న డిఫెక్ట్, అంటే ఇక్కడ ఏదైనా వ్యాక్స్ ఉన్నప్పుడు కూడా సరిగ్గా వినపడదు ఎక్స్టర్నల్ పాత్వేలో, సో అది క్లీన్ చేసేస్తే వాళ్ళకి మళ్ళీ వినిపిస్తుంది. ఈ వ్యాక్స్ అనేది మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవచ్చా అండి? యాక్చువల్లీ వ్యాక్స్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఇన్ అవర్ బాడీ అండి. సో అదంతా కది సెల్ఫ్ క్లెన్జింగ్ ప్రాపర్టీ అని ఉంటుంది. మనం దాన్ని ముట్టుకోకపోతే ఎలా ఉంటుందంటే ఫామ్ అయ్యి స్కిన్ అనేది ఎరోడ్ అవుతూ బయటకు వస్తున్నప్పుడు వ్యాక్స్ని కూడా అవుట్ పుష్ చేసేస్తుంది. అసలు ఎవరు చో క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కొంతమందికి ఏంటంటే వ్యాక్స్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అది ఎక్కువగా అయిపోయినప్పుడు ఏంటంటే
ఫుల్ గా అక్యూములేట్ అయిపోయి కొన్నిసార్లు స్కిన్ లోకి గ్రో అయిపోయి కెరటోసిస్ ఆప్టూరెన్స్ అని ఒక కండిషన్ ఉంటాం. అదేంటంటే చర్మం స్కిన్ కలిపి వ్యాక్స్ గ్రోత్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. అంటే దీంట్లో విపరీతమైన చెవు నొప్పి. ఎంత అంటే నార్మల్ మెథడ్స్ ఏవి ట్రై చేసినా తీయలేము. సో వీళ్ళకి మత్తిచ్చి మళ్ళీ లోపల క్లీన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అది కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ లాగే అవుతుంది. సో ఇలా వేరియస్ కండిషన్స్ ఉంటాయి. ఇయర్ బడ్స్ అయితే డెఫినెట్లీ వాడకూడదండి. మనం ఇయర్ బడ్స్ తో ఇలా పుష్ చేసినప్పుడు ఆ వ్యాక్స్ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల డాక్టర్ కూడా తీయడం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయితే మనం ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మన రెగ్యులర్ చెకప్ అన్నది చేసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకు తెలుసు. చెకప్ చేసుకుంటే డెఫినెట్లీ తెలుసు. నథింగ్ రాంగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.